నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన రాష్ట్రం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం పురాణ మరియు చారిత్రక ప్రాశస్త్యాలతో ఆయా క్షేత్రాలన్నీ దేవి దేవతల లీలా విశేషాలతో పునీతమవుతున్నాయి అలా భద్రకాళి అమ్మవారి లీలా విశేషాలతో పవిత్రమైన దివ్య క్షేత్రం వరంగల్ కాకతీయ రాజుల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా మిగిలిన భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం వరంగల్ కొండపై విశాలమైన ఆలయ ప్రాంగణం ఆ ప్రక్కనే ఎంతో ఆహ్లాదం కలిగించే తటాకం చుట్టూ కొండలు ప్రకృతి రమణీయత మధ్య భద్రకాళీ దేవి ఆలయం భవ్యంగా దివ్యంగా అలరారుతోంది ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా స్వాగత తోరణం అమ్మ కులువైన మణిద్వీపానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది ఆ రమణీయ తోరణం నుంచి ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంటే ఎత్తైన స్తంభాకృతులు వాటి మీద ఆవిష్కృతమైన దేవతామూర్తులు ఆకట్టుకుంటాయి ఆలయానికి కుడివైపు ఎత్తైన నల్లరాతి కొండలుంటాయి వాటికి దిగువలో పరమేశ్వరుడి విగ్రహం ధ్యానముద్రలో దర్శనమిస్తుంది ఆ ప్రక్కనే జగద్గురువు ఆది శంకరాచార్యుల శిష్య ప్రంపతో కూడిన ప్రతిమలు కానవస్తాయి ఈ క్షేత్రం నిరంతరం భక్తుల రద్దీతో సందడి వాతావరణాన్ని సంతరించుకుంటుంది కాళికాళి మహాకాళి సీధుమాంస పశుప్రియే కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణి భారావతారే ఏచలోకి భవిష్యతి ఏదం పరమం స్తోత్రం శృణుయాద్వా పఠేత్వా తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః రక్షాం కృత్వా చ పాండూనాం తత్రైవాంతర ధీయతే అని భక్తి ప్రపత్తులతో భద్రకాళీదేవిని స్తుతిస్తూ అమ్మ సన్నిధికి చేరుకుంటారు భక్తులు అమ్మ కొలువైన ఆలయ ప్రాంగణమంతా అమ్మ నామస్మరణతోనే మారుమ్రోగుతుంటుంది ఆలయ ముందు భాగంలో మహామండపం ధ్వజస్తంభం సింహవాహనం బలిపీఠం దర్శనమిస్తాయి ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపారాధనలు చేసి అమ్మవారి సన్నిధిలో మొక్కులు తీర్చుకుంటారు కొందరు భక్తులు బియ్యపు పిండితో ప్రమిదలు చేసి దీపారాధనలు చేస్తారు ధ్వజస్తంభం ముందు సింహవాహనం అమ్మవారి సేవకు సిద్ధంగా ఉన్నట్టుగా గోచరిస్తుంది మరికొంతమంది భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మనసుని బుద్ధిని నిర్మలంగా ఉంచి అమ్మ సన్నిధికి చేరుకోవడానికి ఉద్యుక్తులవుతుంటారు ఈ క్షేత్రంలో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారు ప్రతాపరుద్రుని కాలానికి ముందు నుంచే భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఒకనాడు సుదర్శన మిత్రుడైన పండితుడు ప్రతాపరుద్రుని కొలువుకూటానికి వెళ్లి అక్కడి విద్వాంసులతో వాదించడానికి వచ్చానని చెప్పాడట ఈవేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు ఎరకాటలో పడిన విద్వాంసుల వారు రేపు పౌర్ణమి అని వాదించారట విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉంది ఆ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఆ రాత్రి హనుమకొండకు వెళ్లి భద్రకాళీదేవిని శ్లోకాలతో పూజించేవాడట సంతుష్టురాలిన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటలనే నిలుపుతాను అని వరమిచ్చిందట మరుసటి రోజు రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట ఇది కేవలం దైవశక్తే కాని మానవశక్తి కాదని అంగీకరించి వెళ్లిపోయాడట ఆ విధంగా భద్రకాళీదేవి భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాకవెళ్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళీ గుడి ప్రసిద్ధమై ఉన్నట్లు అవగతమవుతోంది చాళుక్య చక్రవర్తి రెండవ పులకేసి భద్రకాళి మాతను దర్శించుకున్నాకి వేంగిని చేజిక్కించుకున్నాడని చెబుతారు కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారన్నది కొందరి అభిప్రాయం రౌద్రరూపంగా ఉన్న భద్రకాళీదేవి ఆ తర్వాత శాంతి స్వరూపిణిగా మారడం ఇక్కడి మరో ప్రత్యేకత క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం భద్రకాళి దేవాలయ ప్రాభవం కోల్పోయినట్లు తెలుస్తుంది అయితే 1950లో ఓర్గల్లు నగరంలో ఉన్న మగన్లాల్ సమీర అనే వ్యాపారి హరిరాధా కృష్ణమూర్తి గణేశాస్త్రిల సహకారంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తోంది 1950లో ఆలయాన్ని పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది అయితే అనంతరం అమ్మవారి నోటిలో అమృత బీజాలు రాసిన ఒక రజత యంత్రాన్ని ఉంచి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు ఆలయ నిర్మాణానికి నిర్పిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉంటాయి కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది
ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖద్వారం అన్ని కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపిస్తుంది. అంతే కాకుండా దేవాలయంలోని అంతరాళ స్తంభాలలో ఒకదాని మీద మహేశశ్చారు సంధత్తే మార్గానం కనకాచలి మంత్రి విఠన ఎర్రస్తు మార్గణే కనకాచలం అనే శ్లోకం కనిపిస్తుంది. ఈ శాసన పాఠం పురాతత్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో ఉంది. ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో కనిపిస్తుంది. ఈ రెండు స్తంభ శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని ఊహించవచ్చు. లేదంటే కాకతి ప్రతాపరుద్రుని సర్వ సైన్యాధిపతి అయిన ఆదిదమ్మల్లుకు కూడా మీసగడ్డని బిరుదు కనిపిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింపబడిందని సరిగా చెప్పలేం. ఏమైనప్పటికీ కనీసం 1000 సంవత్సరాల చరిత్ర కలది ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయం. భద్రకాళి అమ్మవారికి నిత్యము రాత్రి వేళలో జరిగే విశేష హారతి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ క్షణంలో అమ్మవారికి ఇచ్చే నీరాజనం భక్తులలో అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావన కలిగిస్తుంది. ఆలయ ముఖమండపం నుంచి గర్భాలయానికి చేరుకునే భక్తులు ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఇక్కడ భక్తులు అమ్మవారిని కోరికలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తారు. భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని చూడ్డానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. విగ్రహం 9 అడుగుల ఎత్తు, అంతే వెడల్పుతో 8 చేతులను కలిగి ఉంటుంది. కుడివైపున ఉన్న 4 చేతులతో ఖడ్గం, చురిక, జపమాల, డమరుకం, ఎడమవైపున ఉన్న 4 చేతుల్లో ఘంట, త్రిశూలం, మస్తకం, పాత్ర ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటుంది. హరిద్రావర్ణ ఛాయలో అమ్మవారు సాక్షాత్తు హ్రీంకారాసన అనలగర్భితైన ఆది పరాశక్తి ప్రశాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది. సకలాభరణ భూషితగా పట్టు పీతాంబరాలను ధరించి ముత్తైదు భాగ్యాలను ప్రసాదించే ముగురమ్మల మూలపుటమ్మగా అమ్మవారు దర్శనమిస్తారు. భద్రకాళీదేవి అమ్మవారికి ఇక్కడ నిత్య కైంకర్యాలు వైభవంగా జరుగుతాయి. ప్రత్యేక పర్వదినాలలో విశిష్ట పూజలు సైతం ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికిచ్చే హారతుల్ని దర్శిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయంటారు. ఇక 1950లో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీన కాలంలో కూడా అలాగే భయంకరంగా ఉండేదనడానికి తనరు భద్రేశ్వరి అనంగ భయదంబుగాగా అన్న సిద్ధేశ్వర చరిత్రలోని మాటలే నిదర్శనం. అలాంటి రౌద్రస్వరూపిణి నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. దక్షిణాచార సంప్రదాయ ప్రకారం అర్చింపబడే మూర్తి శాంతస్వరూపంగా ఉండాలనేది శాస్త్రవిధి. అంతేకాక అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాలు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న భద్రకాళి ఆలయంలో నిత్యం విశేష పూజలు జరుగుతుంటాయి. వీటితో పాటు ఏడాదిలో 4 సార్లు ఉత్సవాలను నిర్వహిస్తారు. అర్ధచంద్రాకారం బుట్టుతో అమ్మవారిని అలంకరించగానే మరింత తేజస్సుతో వెలుగొందుతుంది అమ్మవారు. ఆ తల్లిని దర్శించుకున్న భక్తులు అర్ధచంద్రాకార పొట్టుని తమ నుదుటిపై అలంకరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భద్రకాళీదేవి కొలువైన ఈ పుణ్యధామంలో వైదిక ధర్మోద్ధరణ ధ్యేయంగా షడంగాలతో కూడిన వేద విద్యాలయాన్ని శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయం ఆలయ ప్రాంగణంలో కొన్నేళ్ల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నెలకొల్పారు. ప్రకృతి రమణీయతతో పాటు నిరంతరం వేదఘోషతో దేవాలయ ప్రాంగణాన్ని దర్శించవచ్చిన భక్తులకు ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతి కలిగిస్తుంది. అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉండేదని, అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారిని ప్రతిదీ. అమ్మవారి గుడికి వెళ్లే దారిలో చెరువు పక్కన ఉన్న ఒక పెద్ద కొండ మీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది. కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది. మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళి అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇవి కూడా ప్రాచీన కాలం నాటివి అనిపిస్తుంది. అదీకాక ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాకుండా పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండడం ఇక్కడి విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమా మహేశ్వర విగ్రహాలు కూడా కాకతీయుల కాలం నాటి శిల్పాలుగా కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో కొలువైన భద్రేశ్వర స్వామిని కొలిచిన భక్తులకు సకల శుభాలు ప్రాప్తిస్తాయంటారు. స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ స్వామివారికి ఇక్కడ నిత్య పూజా విధులు నిర్వహిస్తారు. ఆలయ ప్రవేశానికి ముందు భాగంలో గోకులం పేరిట గోశాలని నిర్మించారు. భద్రకాళి దర్శనార్థం వచ్చిన భక్తులు గోమాదలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువై ఉండడం వలన గోవును సకల దేవతానిలయంగా భావించి పూజలు చేస్తుంటారు.
కామోద్రేకంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు చెబుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయం మరోవైపు కొలువై ఉంటుంది. సంతానలేమితో బాధపడే వారికి సుబ్రహ్మణ్య స్వామి సంతానాన్ని అనుగ్రహిస్తారు. నేత్ర దృష్టి వ్యాధులను కూడా నయం చేస్తాడని ప్రతీతి. మనోవ్యధులను సైతం రూపుమాపుతాడని, సంసారం ఎడబాటును తొలగిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించి తరిస్తుంటారు. ఈ స్వామిని కొలిచిన వారికి శని బాధలు తీరి సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. స్వామివారి రూపాన్ని దర్శిస్తే సకల పాపాలు నశించి పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. ఇవే కాక నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయం నెలకొని ఉంది. లంబోదరుణ్ణి ఆరాధిస్తే కార్య విజయాలు కలిగి సకల విఘ్నాలు తొలగిపోతాయి. ప్రసిద్ధ స్థపతి గణపతి స్థపతి గారి నేతృత్వంలో దక్షిణ భారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, చాలా హారదులు సైతం నిర్మించారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చే వరప్రదాయనిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరందిస్తోంది. వరంగల్ భద్రకాళి జగదంబిక అవతారం. ఆ తల్లిని తలుచుకోగానే కరుణించే చల్లని తల్లి, స్వయంగా దర్శించుకున్న భక్తుల కోర్కెలు తీర్చే కరుణామయీ భద్రకాళి.